हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अरुणा इनफॉरमेशन वीडियो लो मनम रिजर्व बैंक ऑफ इंडिया नुंची कोट्टगा वच्चिन ओक अपडेट गुरिंची चूपिस्तुन्नानु इंदुलो मनकि फ्रीक्वेंट गा वच्चे कोन्नि डाउट्स रिजल्यूशन फ्रेमवर्क की संबंधिंचिन कोन्नि डाउट्स अनेदि क्लारिफाई अवुतायि రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ కి డేట్ కన్సిడర్ చేస్తుంది మార్చి 1, 2020 అని ఇచ్చారు కాబట్టి అప్పుడు మార్చి 1, 2020 వరకు ఏవైతే అకౌంట్స్ స్టాండర్డ్గా ఉంటాయో డిఫాల్ట్ అవ్వకుండా సో వాళ్ళకి మాత్రమే ఈ రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది అని అయితే క్లియర్గా చెప్పారు సో డిఫాల్ట్ అవటం అంటే 30 డేస్ కన్నా ఎక్కువగా డిఫాల్ట్ అయిన అకౌంట్స్ అని ఈ రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్కి కన్సిడర్ చేయరు కమెంట్స్లో కూడా ఇంతకుముందు చాలామంది అడిగి ఉన్నారు మైక్రో ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో ఇండివిజువల్స్ మనం కొంతమంది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తీసుకొని ఉంటాము మైక్రో ఫైనాన్స్ లోన్స్ కానీ లేదంటే లోన్స్ శాంక్షన్డ్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా కవర్ అవుతారు ఈ రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్కి ఇంకొక డౌట్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వచ్చేది ఫార్మ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా అంటే ఈ ఫార్మర్ క్రెడిట్స్లో కూడా ఎవరైతే ఇంపాక్ట్ అయి ఉంటారో వాళ్ళకి రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ వర్తిస్తుంది కొన్ని సెక్టార్స్ ఇక్కడ మెన్షన్ చేశారు క్వశ్చన్ నంబర్ 2లో ఎక్కువ మంది అడిగింది 8th క్వశ్చన్ ఈ రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ ఎన్బిఎఫ్సిస్కి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్కి వాటిలో లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇది రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ కిందకు వస్తారా లేదా అనేది ఆన్సర్ ఇచ్చారు ఎన్బిఎఫ్సిస్లో తీసుకున్న వాళ్ళు కూడా ఎన్బిఎఫ్సిస్ కూడా ఈ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి సో బజాజ్ కానీ లేదా టాటా అని వీటి నుంచి లోన్స్ తీసుకొని ఉన్న వాళ్ళు కూడా రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ కిందకు వస్తారు సో ఇది రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్కి సంబంధించిన ఇంపార్టెంట్ డౌట్స్ మారటోరియం అనేది ఉంటుందా ఉండదా అని చాలామంది కూడా కమెంట్స్లో అడుగుతున్నారు అందరికీ అయితే మారటోరియం పీరియడ్ని ఇంతకుముందులాగా మనకి ఆగస్ట్ వరకు ఇచ్చినట్లుగా అయితే మారటోరియం పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే 99% అయితే ఉండదు సో రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ తీసుకువచ్చారు కాబట్టి దాంట్లో భాగంగా ఎవరైనా ఎలిజిబిలిటీ అయితే వాళ్ళ వరకు మాత్రమే మారటోరియం లేదా రీస్ట్రక్చరింగ్ అనేది ఉంటుంది సో ఇప్పటి వరకు అయితే మారటోరియంని ఎక్స్టెండ్ చేస్తామని గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ చెప్పట్లేదు సో నాకు తెలిసినంత వరకు కూడా నేను మీకు ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ని అయితే మీకు అందిస్తున్నాను అందించడానికి ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ